బతుకమ్మ ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ పట్టణం వీధుల్లో వీధి దీపాలు అమర్చామని అన్నారు. బతుకమ్మ నిర్మజ్జనానికి వచ్చేటువంటి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వాడ వాడల్లో శానిటైజేషన్ చేపిస్తున్నట్లు తెలిపారు. వేములవాడ పట్టణం నిన్న బతుకమ్మ మొదటి రోజు సందర్భంగా బతుకమ్మ తెప్ప వద్ద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పించి విజయవంతంగా చేయడం జరిగింది. అట్లాగే ప్రతి వార్డులో ఎక్కడైతే బతుకమ్మ ఆడుకుంటుందో వాళ్ళకు లైట్లు పెట్టడం అలా అట్లాగే శానిటేషన్ పరంగా చేయడం కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం. అట్లాగే ప్రజలు కూడా మాకు సహకరించినప్పుడు మహిళలు కూడా మంచి సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు లాస్ట్ సెవెంత్ డే రోజు బతుకమ్మ రోజు కూడా భారీ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. లైటింగ్ కానీ స్క్రీనింగ్ కానీ తర్వాత బార్కెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. కాకపోతే ఈసారి ఏంటంటే వాగు కొంత కోత గురైంది కాబట్టి అక్కడ కొంచెం ప్లేస్ కంజెస్టెడ్ ఉంది కాబట్టి మహిళలు కూడా వచ్చే మహిళలు కూడా కొంచెం పిల్లలతో జాగ్రత్తగా ఉండవలసి